Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, ఎంతమంది కలిసి వెళ్ళినా, ఇంకెంతమందిని కలిసినా, ప్రాధేయపడినా, కాళ్ళ వేళ్లా పడి బ్రతిమిలాడినా నా లోక్సభ సభ్యత్వం రద్దు కాదు అంటున్నారు రఘురామకృష్ణరాజు గారు. మరి దీన్ని ఆయన ఒక ఛాలెంజ్ లాగా చెప్పారనుకుందామా, లేకపోతే అహంభావంతో చెప్పారనుకుందామా, లేకపోతే మరి ఇంకేదన్నా ఒక బడాయి కోసం చెప్పారనుకుందామా అనే అంశాన్ని పరిశీలిస్తే ఇవేవీ కాదు. ఆయన ఉన్న విషయాన్ని అలా కొంచెం సూటిగా సుత్తి లేకుండా చెప్పారు. ఆయన చెప్తున్నది ఏమిటి అంటే, ఫిరాయింపుల నిరోధక చట్టంలోని సెక్షన్ 10లో, షెడ్యూల్ 10లో ఉన్న రెండు సందర్భాలు, ఏది ఒక సభ్యుడి చట్టసభలో ఉన్న సభ్యుడి సభ్యత్వం రద్దు కావడానికి మరి ఉదహరించినటువంటి రెండు సందర్భాలు నాకు వర్తించవు. నేను సభలో మా పార్టీ ఏదైనా ఇచ్చినటువంటి విప్పుని ధిక్కరించి ఉన్న సందర్భం లేదు, అది ఒకటి. రెండవది, నేను ఈ వేరే ఏ పార్టీతోనూ జట్టు కట్టలేదు, లేక మా పార్టీని మా పార్టీ అధ్యక్షుడిని బహిరంగంగా నేను తిట్టలేదు. నేను ప్రభుత్వంలో జరిగే తప్పుల్ని మాత్రమే ఎత్తి చూపాను. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అన్నటువంటి చిన్న కనీస జ్ఞానం మా పార్టీ నాయకులకు లేకపోవడం మూలాన ఈ దౌర్భాగ్యం దాపురించింది. వాళ్ళు పార్టీ ప్రభుత్వం ఒకటే అనుకుంటున్నారు. అందుకే మీరు చూస్తున్నారు కదా, పార్టీ రంగులే ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వేసి కోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు గతంలోనే ఒక ప్రత్యేక విమానంలో 13 లక్షలు ఖర్చు పెట్టుకొని ఢిల్లీ వచ్చి మరి దాదాపు చాలామంది న్యాయవాదులు, ఎంపీలు, బృందం అంతా వచ్చి విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో గతంలోనే స్పీకర్ గారికి ఒక లెటర్ ఇచ్చి వెళ్ళారు నన్ను డిస్క్వాలిఫై చేయమని చెప్పి. తర్వాత ఏమైందో మీకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఇచ్చారు, మళ్ళీ ఇచ్చారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి, రఘురామకృష్ణరాజు గారు ఇంకా చట్టసభలో సభ్యుడిగా ఉండటం మూలాన్నే మాకు ఈ రచ్చంతా వచ్చింది, డిస్క్వాలిఫై అయిపోతే దరిద్రం వదిలిపోను, ఏమీ ఉండదు, మీరు ఒకసారి చెప్పండి, రికమెండ్ చేయండి అని చెప్పి అమిత్ షా గారిని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన తర్వాత మళ్ళీ పార్టీ విప్పు, లోక్సభలో పార్టీ విప్పు అయినటువంటి వైసీపీ ఎంపీ మార్గాన్ని భరత్ మళ్ళీ వెళ్ళి స్పీకర్ ఓం బిర్లా గారికి మళ్ళీ డిస్క్వాలిఫికేషన్ గురించి లెటర్ ఇచ్చారు. తీరా ఇందులో విచిత్రం ఏమిటంటే, ఆ లెటర్లో ఎందుకు డిస్క్వాలిఫై చేయాలో కాంటెక్స్ట్ ఏమీ ఆయన రాయలా, రాయకుండా డిస్క్వాలిఫై చేయండి అన్నారు అంతే. తర్వాత వాళ్ళ చేతిలో ఉంది కనుక వాళ్ళ ఎంపీల వెబ్సైట్లో నుంచి 28 మంది ఎంపీల పేర్లలో నుంచి రఘురామకృష్ణరాజు గారి పేరు తొలగించారు, 27 మాత్రమే ఉన్నాయి. కొత్తగా తిరుపతి నుంచి ఎన్నికైన లోక్సభ సభ్యుడు గురుమూర్తి పేరు కూడా ఉంది, కానీ రఘురామకృష్ణరాజు గారి పేరు లేదు. దాని మీద ఆయన ప్రశ్న కూడా వేస్తూ ఉన్నారు, మరి నన్ను ఎప్పుడు బహిష్కరించారు, నాకేం తెలియదే, మీకు ఎవరికన్నా తెలిస్తే చెబుతారా అని. మరి ఎందుకు పేరు తొలగించారు తెలియదు, ఆ విషయం కూడా మరి అధ్యక్షుల వారిని నేను అడుగుతానని చెప్పాను అంటున్నాడు. ఇప్పటికే ఆయన అధ్యక్షుల వారికి లేఖలు రాస్తూనే ఉన్నాడు. అంటే అధ్యక్షుల వారికి రాయటంలా, ముఖ్యమంత్రి గారికి రాస్తున్నారు. మరి ఆయన దృష్టిలో అధ్యక్షుడు వేరు, ముఖ్యమంత్రి వేరు. పార్టీ అధ్యక్షుడు పార్టీ వ్యవహారాల వరకు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఉంటాడు. ప్రభుత్వము, ప్రజలకు సంబంధించిన ప్రజా సంబంధ వ్యవహారాల వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు. కాబట్టి ప్రజలు, ప్రజా సంబంధమైన వ్యవహారాలు, ప్రభుత్వంలో జరిగే తప్పులు, ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు, ప్రభుత్వానికి వస్తున్నటువంటి చెడ్డ పేర్ల గురించి, వీటన్నిటి గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే లేఖ రాస్తాడు రఘురామకృష్ణరాజు. కానీ దాన్ని వాళ్ళు పార్టీని దూషించినట్టు, పార్టీని వేలెత్తి చూపినట్టు, పార్టీని భ్రష్టు పట్టించినట్టు, పార్టీని బహిరంగంగా మరి ఉతికారేసినట్టుగాను వాళ్ళు భావిస్తున్నారు. ఈ రెంటికి మధ్య తేడా తెలియకపోవడం మూలాన మాత్రమే వాళ్ళు ఇలా బాధపడుతున్నారు తప్ప నా తప్పేమీ లేదు. అందుకే చెప్తున్నాను, ఎంతమంది ఇంకెంతమందిని కలిసి ప్రాధేయపడినా, కాళ్ళ వేళ్లా పడినా నా లోక్సభ సభ్యత్వం రద్దు కాదు అంటున్నాడు ఆయన. మరి ఆయన చెప్తున్న దాన్ని బట్టి ఇవన్నీ చట్టపరమైనవి, రాజ్యాంగపరమైన అంశాలే కనుక ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు ఎంతమంది కలిసినా, ఎన్నిసార్లు కలిసినా, ప్రాధేయపడినా, కాళ్ళ వేళ్లా పడినా, హోంమంత్రి అమిత్ షా గారి చేత రికమెండ్ చేయించినా కూడా సభ్యత్వం రద్దు కాదు. ఎందుకంటే సభ్యత్వం రద్దు కావడానికి, ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధి సభ్యత్వం రద్దు కావడానికి మరి ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఆ అంశాల ప్రకారమే, నిబంధనల ప్రకారమే అవుతుంది. అది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 87లో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన దానిలో
అప్పుడు మొట్టమొదటి చట్టం ప్రవేశపెట్టినప్పుడు ముసాయిదా చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉన్నది. మరి అయితే తర్వాత అద్వానీ సైతం మరి మొత్తం పెద్ద పెద్ద రాజకీయ నాయకులంతా అందులో జోక్యం చేసుకొని దాన్ని మెల్లగా డైల్యూట్ చేసి తీసుకొచ్చి చిట్ట చివరాఖరికి ఆ షెడ్యూల్ 10లో ఉన్న రెండు అంశాలు మాత్రం వర్తిస్తే మిగతా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు పార్టీకి సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను చూపిస్తున్నారు, ప్రభుత్వం పార్టీకి చెడ్డ పేరు వస్తున్న అంశంపై ఆయన తన అసమ్మతిని తెలియజేస్తూ ఉన్నారు. ఈ దీనికి సంబంధించి కూడా ఆయన అనేక సుప్రీంకోర్టు తీర్పులను దోహరిస్తున్నారు. డిసెంట్ వేరు, డిసిడెంట్స్ వేరు, అంటే అసమ్మతి వేరు, తిరుగుబాటు వేరు. దానికి ఉదాహరణగా రీసెంట్గా రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి సచిన్ పైలట్ నాయకత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేశారు, వేరే క్యాంపు కూడా పెట్టారు. అప్పట్లో మరి స్పీకర్ వాళ్ళని అనర్హత వేటు ప్రకటిస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు వాళ్ళని అనర్హులను చేయొద్దని చెప్పింది. వాళ్ళు అసమ్మతిని మాత్రమే తెలియజేశారు. అసమ్మతి అనేది ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ లాంటిది. అసలు అసమ్మతి లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు. అసమ్మతి వేరు, తిరుగుబాటు వేరు, ఈ తేడాన్ని గుర్తించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుల్ని కూడా రఘురామకృష్ణరాజు గారు ఉదహరిస్తున్నారు. మరి ఆయన తన లోక్సభ సభ్యత్వం ఎందుకు రద్దు కాదు కేటగారికల్గా ఇన్ని అంశాలతో ఆయన వివరిస్తూ ఉండగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయమని లెటర్ ఇచ్చిన ఎంపీ భరత్ మాత్రం ఎందుకు రద్దు చేయాలో చెప్పలేదంట. మరి ఈ విధంగా 4 సార్లు కాదు 6 సార్లు లెటర్ ఇచ్చినా, ఇంకెంతమంది చేత రికమెండ్ చేయించినా, ఎన్నిసార్లు కలిసినా, మరి మొదట విజయసాయిరెడ్డి నాయకత్వంలో దాదాపు 20 మంది వెళ్ళి కలిశారు, తర్వాత మరొక బృందం మళ్ళీ మరొక లెటర్ ఇచ్చింది, ఇట్లా ఇస్తూనే వెళ్తున్నారు. కానీ ఎన్నిసార్లు ఇచ్చినా, ఎంతమంది ఇచ్చినా, ఎన్ని రకాలుగా ప్రాధాన్యపడినా నా సభ్యత్వం రద్దు కాదు అని చెప్పి, అలాగే మరి వీళ్ళ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో నా పేరు తొలగించగలరేమో కానీ లోక్సభ వెబ్సైట్లో మాత్రం ఎప్పటికీ వీళ్ళు పార్టీ నుంచి బహిష్కరించినా కూడా ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీగానే ఆయన పేరు ఉంటుంది లోక్సభ వెబ్సైట్లో, అది మారదు. మనం గతంలో కూడా అనేకం చూసాం. కాకపోతే వీళ్ళు ఆయన విడిగా కూర్చోవచ్చు, లేకపోతే ఏమైనా చేయొచ్చు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనించాల్సిన అంశం ఏంటంటే వల్లభనేని వంశీని, మద్దాళి గిరిని, కర్ణం బలరామకృష్ణమూర్తిని, రాపాక వరప్రసాద్ని కలుపుకొని వాళ్ళ పార్టీని నిరంతరం తిట్టిస్తూ ఉన్నారు కదా ఒరిజినల్ పార్టీలని. మరి వాళ్ళపైన స్పీకర్ తమ్మినేని సీతారాం గారు మరి ఆయన తమ్మదగిన సీతారాం లాగేంతవరకు చర్య తీసుకోలేదు. ఇతరులను మాత్రం తిట్టమంటే బూతులు సైతం తిడతాడు ఆయన స్పీకర్ అన్న విషయం మర్చిపోయి. అంటే ఇక్కడ వీళ్ళ గౌరవులు, వాళ్ళ సభ్యుల గౌరవులు, ఇతర పార్టీల సభ్యుల గౌరవులు అని కూడా అడుగుతున్నారు. అయితే అవన్నింటిని పక్కన పెట్టి దానికి సంబంధం లేకుండా ఆయన సభ్యత్వం రద్దు కాకపోవడానికి ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ ఆయన ఈ రకంగా వివరిస్తున్నారు. కాబట్టి రఘురామకృష్ణరాజు సభ్యత్వం రద్దు అవడం అనేది కల్లా. ఇదే ఈరోజు కొండబద్దలు.